आत्मकूर मुनिसिपालिटी परिधिलोनी अनंतरायणी की वेल्ले मार्गंलो ब्राह्मण सत्रं प्रारंभिंचडं जरिगिंदी। प्रारंभोत्सवानिकी अखिल भारत हिंदू महासभा राष्ट्र अध्यक्षुलु ललिता पीठं पीठाधिपतुलु श्री 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 रामयणं महेश्वर स्वामी वारी चेतुल मीदुगा रिब्बन कट चेसी सत्रं प्रारंभिंचारु। స్వామివారి ఆహ్వానానికి ప్రముఖ బ్రాహ్మణులు పురోహితులు బ్రాహ్మణ మహిళలు స్వామివారికి పాదాలు కడిగి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు। స్వామివారు మాట్లాడుతూ బ్రాహ్మణ సమైక్యల కోసం సత్రాన్ని ప్రారంభించడం బ్రాహ్మణులు గర్వించదగ్గ రోజని బ్రాహ్మణుల యొక్క సంక్షేమం కోసం ప్రతి ఒక్క బ్రాహ్మణులు ముందు ఉండి కార్యక్రమాలు నడపాలని సర్వేజన సుఖనో భవంతు అంటూ నిరంతరం పురోహితం చేసుకుంటూ ప్రజల శ్రేయస్సే కోరి బ్రాహ్మణులకు ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు। జగల్లపూడి కుటుంబం అందరం కలిసి సత్రం భవన నిర్మాణానికి ఆయన ఖర్చులలో భాగస్థులు కావడం ఆనందకరం అన్నారు। తదుపరి జగల్లపూడి నాగరాజు స్వామి మాట్లాడుతూ బ్రాహ్మణ సత్రం ప్రారంభించడానికి విచ్చేసిన రామాయణం మహేష్ స్వామి వారికి సన్మానం చేసి వారు ఆశీస్సులు తీసుకున్నారు। సమాజానికి మనం బ్రాహ్మణస్య ముఖమాసీత్ బ్రాహ్మణస్య ముఖమాసీత్ బ్రాహ్మణుడు ఈ సమాజానికి ఆలోచన శక్తిని ఇస్తాడు, జ్ఞానాన్ని విజ్ఞానాన్ని విద్యని అనుగ్రహిస్తాడు। ఇందాక వారి మాటల్లో చెప్తూ ఒక వైశ్యుల పిల్లవాడు బెంగళూరులో ఉంటే 2 లక్షలు కాదు 5 లక్షలని ఇస్తామని అన్నాడంటే కేవలం గురుత్వ భావన, ఆ గురుస్వరూపం గురవే సర్వలోకానాం సద్గురు దక్షిణామూర్తి అంటే ఏదో దక్షిణమూర్తి అని కాదు, లేకపోతే సంభావన దక్షిణామూర్తి అని కాదు, దక్షత ఎవడైతే సమర్థుడైనటువంటి ఆ దీక్షా దక్షతలు కలిగినటువంటి వాడిని దక్షిణామూర్తి అని అంటారు। దానికి ప్రతిస్వరూపం గురువు। సమాజంలో ఉపాధ్యాయులు వీరంతా కూడా ఆ దక్షిణామూర్తి స్వరూపాలు। అటువంటి దక్షిణామూర్తి స్వరూపం నేను మాటల్లో చెప్తూ నాగరాజు గారు ఇక్కడ ఆత్మబోధలో ఇతర కులాల వాళ్ళకి కూడా లేని విధంగా బ్రాహ్మణులకు మొట్టమొదటిసారిగా ఈ ఆత్మకూరు పట్టణంలో ఇలాంటి మంచి సేవా భవనాన్ని నిర్మించుకోవడం మనమందరం హర్షించదగ్గది। అందజేస్తూ లలిత భరద్వాజ దత్తపీఠం లలితా మహేశ్వరి ఆశ్రమం ఎందుకు పెట్టాం ఇలాగ నాగరాజు గారు నా గురించి చెప్తూ నేను 2006 సంవత్సరంలో నెల్లూరు నుంచి పాదయాత్ర చేశాను, అదేవిధంగా కేదార్నాథ్ వరకు పాదయాత్ర చేశాను, 5 రాష్ట్రాలు సైకిల్ మీద పర్యటించాను, వేద దేవాలయాలు దర్శిస్తూ వచ్చాను, అదేవిధంగా సమరసత సేవా ఫౌండేషన్ ఆ సంస్థ విశ్వ హిందూ పరిషత్ ధర్మప్రసాద రాష్ట్ర విభాగానికి సంయోజక ప్రముఖంగా ఉన్నాను, అదేవిధంగా అఖిల భారత హిందూ మహాసభ అన్న రాజకీయ పార్టీ దానికి కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను, ఇంకా అనేకమైన ధార్మిక పరిషత్తులు హిందూ సనాతన ధర్మ స్రవంతికి సేవ చేస్తున్నటువంటి సంస్థలతో కలిసి నడుస్తున్నాను, అదేవిధంగా నెల్లూరు జిల్లా అర్చక సమాఖ్య అదేవిధంగా అర్చక సంఘాలకి వాటికి గౌరవ సలహాదారుగా ఉన్నా, ఇలా మన బ్రాహ్మణ కుటుంబాలకి ఎక్కడ ఎవరు ఏమి చేస్తున్నా వారందరికీ సహాయ సహకారాలని మద్దతుని నేను సదా అందిస్తూ వస్తాను। అఖిల భారత హిందూ మహాసభ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో బ్రాహ్మణ సమైక్య కోసం బ్రాహ్మణ సత్రం ప్రారంభించడం జరిగింది। ఆ సత్రం ప్రారంభోత్సవానికి అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ 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 రామాయణం మహేశ్వర స్వామి వారు హాజరయ్యారు। హాజరయ్యి ప్రారంభోత్సవం చేసి తదుపరి వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా కానీ హిందువులు సమైక్యంగా ఉండాలా, హిందువులు సమైక్యంగా ఉండాలా అంటే దానికి ముందు నాంది పలికేవారు బ్రాహ్మణుడు, బ్రాహ్మణ పురోహితులతో పాటు హిందూ సమాజాన్ని కూడా చైతన్యపరం చేసే విధంగా అడుగులు వేయాలని వారికి పిలుపునిచ్చారు। ఈ సత్రాన్ని ప్రారంభోత్సవానికి ఎందరో దాతల సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళామని చెప్పేసి నాగరాజ స్వామి వారు తెలియజేశారు। అదేవిధంగా ఇంకా ముందుకి నడిచి